రాజకీయాల్లో గుణం చూడాలి అభ్యర్థి మంచివాడు సమర్థుడు అయితే అందరికీ మేలు జరుగుతుంది కానీ రాజకీయాలు అంటేనే కులం ప్రధానం అయిపోయాయి ఎక్కడికక్కడ సామాజిక సమీకరణలు చూస్తున్నారు పోనీ అవి ఇవి అయినా పూర్తి స్థాయిలో చూస్తున్నారా అంటే కొన్ని చోట్ల వేరే రిజర్వేషన్లు పాటిస్తున్నారు వాటికి అంగబలం అర్ధబలం అని పేరు పెడుతున్నారు విశాఖ ఎంపీ సీటులో కాపులు బీసీలు తర్వాత బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నారు మొత్తం లక్షల జనాభా ఉన్న విశాఖ పార్లమెంట్ పరిధిలో కాపులు యాదవులు బీసీలు పెద్ద ఎత్తున ఉన్నారు లక్షల వరకు బ్రాహ్మణులు కూడా ఉన్నారు దాంతో ఈ సీటు కోసం బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి అనూహ్యంగా డిమాండ్ వస్తుంది ఈ నెల నాలుగున విశాఖలో విప్రోత్సవం పేరుతో బ్రాహ్మణులు అంతా ఏకమై భారీ సదస్సు నిర్వహిస్తున్నారు ఈ సదస్సు లక్ష్యం ఎన్నికల సీట్లు కోరడమే అని అంటున్నారు విశాఖ ఎంపీ బ్రాహ్మణులకు రాజకీయ పార్టీలు కేటాయించాలని కోరుతున్నారు విశాఖ సౌత్ అసెంబ్లీ సీటులో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ సీటును అడుగుతున్నారు ఏపీ వ్యాప్తంగా జనాభా దామాషా ప్రకారం కనీసం ఆరు సీట్లు గరిష్టంగా పది సీట్లు అయినా బ్రాహ్మణులకు ఇవ్వాలని ఆ సామాజిక వర్గం పెద్దలు కోరుతున్నారు విశాఖ ఎంపీ సీటు విషయానికి వస్తే తెన్నేటి విశ్వనాథం గతంలో ఎంపీ అయ్యారు ఆయన తరువాత ద్రోణం రాజు సత్యనారాయణ విశాఖలో లోక్సభ ఎంపీగా గెలిచారు ఎమర్జెన్సీ టైంలో దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక గాలి బీచినా విశాఖలో మాత్రం కాంగ్రెస్ గుర్తు మీద ఆయన నెగ్గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీ లోకల్ అభ్యర్థినే ఎంపిక చేసింది అలా ఆనాటి రాజకీయం కురువృద్ధుడు బట్టం శ్రీరామ్మూర్తి ఎంపీ అయ్యారు ఆ తర్వాత నలభై ఏళ్ళుగా బ్రాహ్మణులకే కాదు లోకల్ క్యాండిడేట్కే ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వటం లేదు దాంతో ఈసారి బ్రాహ్మణులకు విశాఖ ఎంపీ సీట్ ఇవ్వాల్సిందే అని టీడీపీ వైసీపీతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలకు బ్రాహ్మణులు డిమాండ్ పెడుతున్నారు